వెల్కమ్ టు టిఎఫ్సి మీడియా. లాంగ్ గ్యాప్ తర్వాత మంచు విష్ణు హీరోగా వస్తున్న చిత్రం మోసగాళ్ళు. జెఫ్రీ కిచిన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మంచు విష్ణుతో పాటు కాజల్ అగర్వాల్ కీలక పాత్రలో నటించింది. బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి పోలీస్ పాత్రలో నవదీప్ కూడా కీలక పాత్రలో నటించారు. అయితే విష్ణు హీరోగా నటించడంతో పాటు స్వయంగా నిర్మిస్తుండటంతో ఈ సినిమాపై భారీగానే ఆశలు పెట్టుకున్నాడు. కాగా ఈ సినిమాను హిందీ, ఇంగ్లీష్, తమిళం, మలయాళం, కన్నడలో ఒకేసారి రిలీజ్ చేశారు. ఖచ్చితంగా ఈసారి హిట్ కొట్టాలని ప్రపంచంలోనే అతిపెద్ద ఐటీ స్కామ్ నేపథ్యంలో ఈ కథను ఎంచుకున్నాడు విష్ణు. మరి ఈ సినిమాతో విష్ణు హిట్ కొట్టాడా లేదా తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే. ముంబై బస్తీలో ఉండే బ్రదర్ అండ్ సిస్టర్ అయిన అర్జున్ అను ఎలాగైనా డబ్బు సంపాదించాలనే ప్లాన్ వేసుకుంటారు. అమెరికన్స్ దగ్గర డబ్బు బాగా ఉంటుంది కాబట్టి వాళ్ళని టార్గెట్ చేస్తారు. వాళ్ళ దగ్గర నుంచి ఎలాగైనా డబ్బు కొట్టేయాలని ప్లాన్ వేశారు. ఫస్ట్ అటెంప్ట్ ఫెయిల్ అయినా నెక్స్ట్ అటెంప్ట్లో చాలా తెలివిగా వాళ్ళ దగ్గర నుంచి 4,000 కోట్లను కొల్లగొడతారు. అయితే ఈ భారీ స్కామ్ గురించి పోలీసులకు తెలిసిపోవడంతో అర్జున్ అను ఎలా ఈ స్కామ్ నుంచి ఎస్కేప్ అవుతారు అనేది సినిమా కథ. ఇక ఈ సినిమా ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే మంచు విష్ణు, కాజల్ యాక్టింగ్, బ్రదర్ అండ్ సిస్టర్గా వీరిద్దరూ యాక్షన్ సీన్స్ను అదరకొట్టారని చెప్పాలి. అలాగే పోలీస్ ఆఫీసర్ పాత్రలో సునీల్ శెట్టి యాక్షన్ సీన్స్ సినిమాకే హైలైట్ అని చెప్పాలి. నవీన్ చంద్ర, నవదీప్ కూడా వారి పాత్రలకు న్యాయం చేశారు. ఇక దర్శకుడు ఈ సినిమాను హాలీవుడ్ లెవెల్లోనే తెరకెక్కించాడు. విజువల్స్, షార్ట్స్ అన్నీ చాలా క్లాసీగా, రిచ్గా కనిపిస్తున్నాయి. ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్ ఈ సినిమాకి ప్రాణమని చెప్పాలి. ఇక మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే సినిమాలోని పాటలు ఆడియన్స్ని అంతగా మెప్పించలేకపోయాయి. తెలుగు నేటివిటీని కూడా పూర్తిగా గాలికి వదిలేసినట్లు కనపడింది. హాలీవుడ్ దర్శకుడు అవడం వల్ల సినిమా రిచ్గా ఉన్నప్పటికీ మన తెలుగు సినిమాల్లో రెగ్యులర్గా చూసే నేటివ్ ఎలిమెంట్స్ పెద్దగా కనపడవు. అంతేకాకుండా నెరేషన్ స్లోగా ఉండడం కూడా కొంత మైనస్ అనే చెప్పాలి. ఓవరాల్గా చూస్తే రెగ్యులర్ కమర్షియల్ సినిమాల్లో ఒక చిన్న లవ్ స్టోరీ, 5 పాటలు, 2 ఫైట్లు అన్నట్లు కమర్షియల్ సినిమాలా కాకుండా ఒక కొత్త అనుభూతిని మాత్రం చిత్రం అందిస్తుంది. రొటీన్ సినిమాలకు భిన్నంగా ఒక డిఫరెంట్ కథ అని చెప్పాలి. ఈ సినిమాకి మేమిచ్చే రేటింగ్ 2.8/5. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. డూ సబ్స్క్రైబ్ టు టిఎఫ్సి మీడియా ఛానల్. Please subscribe and encourage it. Hi, this is Heba Patel. Please subscribe to TFC Media channel for interesting videos and updates. Please do subscribe to TFC Media channel. For more celebrity updates, please subscribe to TFC Media. Hi, this is actress Nandita Shweta, TFC Media Private Limited. All the best.